నమస్కారం. సికేఎన్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పాల సేకరణలో చిత్తూరు జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడానికి అధికారులు కృషి చేయాలి. జిల్లా సంయుక్త కలెక్టర్ పి శ్రీనివాసులు. కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే దివ్య మార్గం. లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి జస్టిస్ ఐ కరుణ్ కుమార్. రానున్న సార్వత్రిక ఎన్నికలకు పోలీసులు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండాలి. ఏఆర్ అదనపు ఎస్పీ నాగేశ్వరరావు. అధిక మాసం నేపథ్యంలో ఈసారి తిరుమల క్షేత్రంలో రెండు బ్రహ్మోత్సవాలు. టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి. ఈనాటి వార్తల్లోని వివరాలు. జగనన్న పాల విలువ ద్వారా పాల సేకరణలో రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాను మొదటి స్థానంలో ఉండేలా పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పశుసంవర్ధక శాఖ, చిత్తూరు జిల్లా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ సౌజన్యంతో జిల్లాలోని పశుసంవర్ధక శాఖ డీడీలు, ఏడీలతో నిర్వహించిన సెమినార్ మరియు జిల్లా సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, జగనన్న పాల విలువ ద్వారా పాల సేకరణలో రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాను మొదటి స్థానంలో ఉండేలా మండల్ టీమైన పశుసంవర్ధక శాఖ, ఎంపీడీఓ, సహకార శాఖ, సచివాలయ సెక్రటరీ, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్లు పనిచేయాలని సూచించారు. పాడి పరిశ్రమపై ఆధారపడి ఉన్న పాడి రైతులకు పాలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అమూల్ డైరీతో ఒప్పందం కుదిర్చిందని పేర్కొన్నారు. ఎక్కువ శాతం మంది పాడి రైతులు అమూల్ డైరీకి పాలు పోసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జేడీ మాట్లాడుతూ, జిల్లాలో మొదటి విడతలో వీకోట, రామకుప్పం, శాంతిపురం మండలాల్లో 101 సెంటర్లలో పాల సేకరణ జరుగుతున్నదని తెలియజేశారు. రెండో విడతలో 9 మండలాల్లో 300 గ్రామాల్లో పాల సేకరణకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. డిఆర్డీఏ పీడీ మాట్లాడుతూ, ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలు పాడి ఆవులు కొనుగోలు చేసుకుని పాల ఉత్పత్తి ద్వారా అధిక ఆదాయం పొందేలా వారికి పశుసంవర్ధక శాఖ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా డైరీ డెవలప్మెంట్ అధికారి మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో 3 మండలాల్లో 101 పాల కేంద్రాల ద్వారా రోజుకు 12,000 లీటర్ల పాల సేకరణ జరుగుతున్నదని, ప్రైవేటు డైరీల కంటే అమూల్ సంస్థ పాలకు అధిక ధర ఇస్తున్నారని వివరించారు. వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నేను కూడా ఉంటే బాగుండేది. అంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి వాస్తవంగా. నేను గత కొద్ది రోజుల నుంచి వీళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నాను, బట్ స్టిల్ ఐ హావ్ డౌట్స్. ఈ 9 మండల్స్లో ఎలాంటి సహకారం కావాలన్నా కూడా, అంటే మీ డిపార్ట్మెంట్ పరంగానే కాకుండా వేరే అదర్ డిపార్ట్మెంట్స్, అది జేడీ గారి ద్వారా, పీడీ గారి ద్వారా నాకు దృష్టి తీసుకొస్తే కూర్చొని మనం కోర్టు కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడం ద్వారా కక్షిదారులు ఆర్థిక లబ్ధి పొందవచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ డాక్టర్ ఐ కరుణ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 9 జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయడానికి అన్ని వర్గాలు సహకరించాలని వారు కోరారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా కోర్టు ఫీజులు వాపసు పొందడం సాధ్యమవుతుందన్నారు. ప్రతి కోర్టులోనూ 30% కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జిల్లాలోనే అన్ని కోర్టుల్లో పర్యటించి రెవెన్యూ, పోలీస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్థల కేసుల పరిష్కారం కోసం చైతన్యవంతం చేస్తామన్నారు. ఈ కేసులను పరిష్కరించుకునేందుకు లభిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి సుముఖత చూపే కక్షిదారులకు లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సహాయం అందజేస్తామన్నారు. రాజీ మార్గం ద్వారా క్రిమినల్ కేసులు సైతం పరిష్కరించుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇస్తున్న నేపథ్యంలో క్రిమినల్ కేసులు కలిగిన కక్షిదారులు లోక్ అదాలత్లో తమ తమ కేసులను పరిష్కరించుకోవాలని వారు సూచించారు. ఈ యొక్క ప్రత్యేక లోకాలతో రెవెన్యూ మ్యాటర్స్ మాత్రం అంత ఖచ్చితంగా జరగలేదు. కాబట్టి విభాగాలన్నీ కూడా, విభాగాధిపతులందరూ కూడా దీన్ని గుర్తించి ఈ ప్రత్యేక లోకాలతో కానీ లేకపోతే జాతీయ లోకాలతో కానీ ఖచ్చితంగా మనం నిర్వహించడానికి, అంటే ఎంతసేపు న్యాయ వ్యవస్థే ఈ యొక్క కార్యక్రమాన్నంతటినీ కూడా నిర్వహించాలని అనుకోకుండా మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్, అంటే మనకు మనం ఎగ్జామినేషన్ చేసుకుని మన డిపార్ట్మెంట్ తాలూకా కేసెస్ ఏమున్నాయి ఆ కేసెస్ అన్నీ కూడా గుర్తించి వాటికి నోటీసులు జనరల్గా పంపించాలి. ఇంకోటి ఏంటంటే, మనకి ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రతి కోర్టు కూడా
15% నుంచి 30% మధ్యలో కేసుల్ని ఈ రాజీ ప్రయత్నానికి ప్రతి లోకాలతలో కూడా మనం ప్రయత్నం చేయాలి. చాలా కోర్టులు ఏంటంటే మనం కేసెస్ని గుర్తించి మామూలుగా కక్షిదారులకి న్యాయవాద మిత్రులందరికీ కూడా మనం ఈ కేసుని లోకాదాలతలో చేద్దాము అని అనుకుంటున్నాం. కానీ అలా కాకుండా గుర్తించిన తర్వాత మీరు ఆ కేసుల్లో నోటీసులు పంపాలి. నోటీసులు పంపిన తర్వాత నెక్స్ట్ ప్రీ లోకల్ సిట్టింగ్స్ అన్నవి జరుగుతున్నాయి ప్రతి కోర్టులో జిల్లా వ్యాప్తంగా. ఆ ప్రీ లోకల్ సిట్టింగ్స్లో కక్షిదారుల్ని కూర్చోబెట్టి న్యాయవాద మిత్రులందరూ కూడా సహకారం చేసి ఆ చర్చ మార్గం ద్వారా రాజీ మార్గం ద్వారా ఆ కేసుని రాజీ చేయడానికి ప్రయత్నం చేయాలి. త్వరలో సార్వత్రిక ఎన్నికలు మొదలు కానున్నాయి. రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం. ప్రతి పార్టీ వారు గెలుపు కోసం అరాచకాలు సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఎన్నికలను పకడ్బందీగా చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆర్మ్ రిజర్వ్డ్ ఆఫీస్ పెరేడ్ గ్రౌండ్స్లో పోలీస్ సిబ్బందికి నిర్వహించిన మాక్ డ్రిల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో పబ్లిక్ మీటింగ్స్, వీఐపీ బందోబస్తులు ఎన్నో నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే మాక్ డ్రిల్లో పోలీసులు మనసు పెట్టి నిర్వహించాలన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అన్నిటికీ ఎప్పుడు సిద్ధంగా ఉండాలని, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి బందోబస్తులు, వీఐపీ బందోబస్తులు పబ్లిక్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు సిబ్బంది అందరూ వారి వారి అధికారుల మాటలను తూచా తప్పకుండా పాటించి విధి నిర్వహణలో ఎటువంటి ఆలస్యత్వం వహించకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు. ప్రజలతో మమేకమై ఉండేది సివిల్ పోలీసులని, పబ్లిక్ మీటింగ్స్ లేదా ఇతర బందోబస్తులో ముఖ్య పాత్ర వహించేది ఏఆర్ పోలీసులే అని పేర్కొన్నారు. అసాంఘిక శక్తులను ముందుగా పసికట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులకు తెలియజేస్తూ ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డిఎస్పీ శ్రీనివాసమూర్తి, ఏఆర్ డిఎస్పీ మురళీధర్, పట్టణ ఇన్స్పెక్టర్లు విశ్వనాథరెడ్డి, మద్దయ్య ఆచారి, ఆర్ఐలు నీలకంఠేశ్వర రెడ్డి, మధు, పట్టణ ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో 2 బ్రహ్మోత్సవాలకు తిరుమల పుణ్యక్షేత్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి స్పష్టం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఎక్కడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులకు ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ, ఈ ఏడాది సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి 26వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, అధిక మాసం కారణంగా అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 18వ తేదీన ధ్వజారోహణం కార్యక్రమాన్ని ఆలయార్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని, అదే రోజు సాయంకాలం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలియజేశారు. ఇక సెప్టెంబర్ 22వ తారీఖున గరుడసేవ, 23న స్వర్ణరథం, 25వ తేదీన రథోత్సవం, 26వ తేదీన చక్రస్థానం, ధ్వజావరోహణం కార్యక్రమంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయన్నారు. అధిక మాసం కారణంగా ఈ ఏడాది అక్టోబర్ నెలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, అయితే ఈ బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 14వ తారీఖు నుంచి అక్టోబర్ 23వ తారీఖు వరకు నిర్వహిస్తామని, అక్టోబర్ 18వ తారీఖున గరుడ వాహన సేవ,
20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్థానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది పెరటాసి మాసంలో 2 బ్రహ్మోత్సవాలు ఉన్న క్రమంలో భారీ స్థాయిలో భక్తులు తిరుమల బ్రహ్మోత్సవాలకు విచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉందన్నారు. పవిత్ర మాసం సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 17న ముగుస్తుందన్నారు. తర్వాత పెరటాసి మాసం కూడా సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో ఇది ప్రారంభమవుతుంది కాబట్టి సెప్టెంబర్ 18వ తేదీన ఇది ప్రారంభమవుతుంది పెరటాసి మాసం. తమిళులకు ఇది చాలా విశిష్టమైన మాసం అని మీ అందరికీ తెలుసు. ఈ 4 శనివారాల్లో విపరీతమైన రద్దీ తిరుమలలో ఉంటుంది. సెప్టెంబర్ 23, 30 అదేవిధంగా అక్టోబర్ 7, అక్టోబర్ 14 ఈ 4 రోజులు శనివారాలు వస్తున్నాయి. అంటే సెప్టెంబర్ 23 అంటే సెప్టెంబర్ 22వ తేదీ గరుడోత్సవం ఉంటుంది, 23వ తేదీ శుక్రవారం కాబట్టి 23వ తేదీ శనివారం కాబట్టి ఆ రోజు కావాల్సినటువంటి ఏర్పాట్లు, సెక్యూరిటీ, తర్వాత టెంపుల్ ఎలా చేయాలో అన్నీ వివరంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ 17వ తేదీన ఈ పెరటాసి మాసం ముగుస్తుంది. సో బ్రహ్మోత్సవాలకు, పెరటాసి మాసానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు ఈరోజు చర్చించి కులంకుశంగా ఆల్ హెచ్ఓడీస్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం అందరూ కూడా సక్రమంగా విధులు నిర్వర్తించి భక్తులకు సేవలు అందించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా స్వామివారి సేవలను అత్యంత దగ్గరగా చూసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని భక్తులంతా తరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ శ్రీవారి కృపా కటాక్షాలతో ఈ 2 బ్రహ్మోత్సవాలు, పెరటాసి మాసం కూడా ఏ సమస్య లేకుండా జరుగుతాయని చెప్పి. నిస్వార్థ సేవ వినసొంపైన ఈ పదం పరమార్థం అనిర్వచనీయం. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు పుణికి పుచ్చుకునే మహత్తర కార్యం. ఈ విషయాన్ని ఆకలింప చేసుకున్న యోధుడు చిత్తూరు మాజీ కౌన్సిలర్ పి పార్థసారథి నాయుడు. నిత్య కృషి వలుడిగా పేరొందిన ఆయన మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే చిత్తూరు గిరింపేట గొడుగుమూరులో పురాతన శ్రీరామ భజన మందిరం పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. శ్రీరామ భజన మందిరం నిర్మాణ పనులకు దాతలు నిస్వార్థంగా, స్వచ్ఛందంగా విరాళాలు అందజేస్తున్నారు. ఇక నిత్యం ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన మాజీ కౌన్సిలర్ పి పార్థసారథి నాయుడు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం నాడు దేవాలయాన్ని సందర్శించిన ఆయన 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. 25,000 రూపాయల నగదును భజన మందిర నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మచక్రవర్తి శ్రీరాముని భజన మందిరం నిర్మాణంలో తాను భాగస్వామ్యం కావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భజన మందిరం నిర్మాణంలో ధనిక వర్ణాలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులకు ఆర్థిక సహాయం అందజేసిన పార్థసారథి నాయుడును భజన మందిర ధర్మకర్తల మండలి సభ్యులు చిరు సత్కారం చేసి కృతజ్ఞతలు ప్రకటించారు. వారి యొక్క శక్తి బలికి సహాయం చేసి గుడి అభివృద్ధికి సహకరించినాను. అదేవిధంగా నేను కూడా వాళ్ళు వచ్చి నాతో చెప్పిన దానివల్ల నేను కూడా వస్తే కొత్త గుడి చాలా చాలా రహస్య ప్రయాసంతో వాళ్ళు నిర్మించినారు. నా వంతుగా నేను 27,000 రూపాయలు వాళ్ళకు ఒక కానుక ప్రజెంట్ చేసి గుడికి అభివృద్ధికి నా వంతుగా నేను సహాయం చేస్తున్నాను. సత్యప్రమాణాల స్వామి క్షేత్రమైన కాణిపాకం అనుబంధ శ్రీ వరదరాజుల స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజలు ఆగమోక్తంగా కొనసాగాయి. పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ పూజల్లో భక్తులు పోటెత్తారు. సనాతన ధర్మంలోని ప్రతి ఆచారానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అలాంటి ఆచారాలలో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ప్రధానమైంది. చాలామంది హిందువులు ప్రతి ఏటా క్రమం తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటారు. కొందరైతే ఏదైనా సందర్భం వచ్చిన ప్రతిసారి స్వామివారి వ్రతం చేసుకుంటారు. అలాగే ఇల్లు కట్టిన పెళ్లి రోజు లేదా ముఖ్యమైన రోజుల్లో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. శాస్త్రాల ప్రకారం కొత్త ఇల్లు గృహప్రవేశమైన తర్వాత స్వామివారి వ్రతం తప్పక చేయాల్సి ఉంటుంది. అలానే పెళ్ళైన తర్వాత కూడా సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని చేయడం తరతరాల నుంచి వస్తున్న ఆచారం. సత్యనారాయణ స్వామి భక్త సులభుడు అయితే జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైన సామాగ్రిని కొనడానికి, ఆనందంగా జీవితాన్ని గడపడానికి సత్యనారాయణ స్వామి అనుగ్రహం తప్పక ఉండాలని ప్రతీతి. ఈ కారణంగానే ఈ వ్రతం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ప్రగాఢ నమ్మకం.
అందుకనే పెళ్ళైన తర్వాత సమస్యలు ఏమీ ఉండకూడదని, వధూవరులు ఆనందంగా ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే పౌర్ణమి పర్వదినాల్లో వైష్ణవ క్షేత్రాల్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలు ఘనంగా నిర్వహించడం తెలుగునాట సాంప్రదాయం. ఇందులో భాగంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి అనుబంధ ఆలయమైన వరదరాజస్వామి క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వ్రతం పూజలు ఘనంగా కొనసాగాయి. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో స్వామివారి వ్రతాన్ని ఆచరించారు. స్కూలుకు వెళ్లే పిల్లలకు యూనిఫామే అందం. రంగు వెలవని యూనిఫామ్ స్కూల్ కే అందం. నాణ్యమైన స్కూల్ అండ్ కాలేజ్ యూనిఫామ్స్ కి నమ్మకమైన షోరూమ్ ది అపూర్వ సిల్క్స్. అన్ని స్కూళ్లు మరియు కాలేజ్ యూనిఫామ్స్ పై 10% డిస్కౌంట్. ఏ యూనిఫామ్ అయినా, యూనిఫామ్ ఏ కలర్ అయినా, ఒకే ఒక్క ప్లేస్ అపూర్వ. మా వద్ద ల్యాబ్ కోట్, స్కూల్ బ్యాగ్స్, స్కూల్ షూస్, లంచ్ బాక్స్, పెన్సిల్ బాక్స్ మరియు పౌచులపై 10% డిస్కౌంట్. ది అపూర్వ సిల్క్స్, చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. అబాకస్ పోటీల్లో చిత్తూరు న్యూయార్క్ స్కూల్ విద్యార్థులు మెరిశారు. చిత్తూరు మురుగానపల్లిలో వెలసి ఉన్న న్యూయార్క్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న జి సాయి ముకులిత విజయవాడలో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలలో ప్రతిభ కనపరిచిన జి సాయి ముకులితను స్కూల్ వైస్ చైర్మన్ వి శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు ప్రత్యేక శుభాకాంక్షలు ప్రకటించారు. 67 సంవత్సరాలకు పైగా చిత్తూరు పట్టణ ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న మీ ఆనందాలో మీకు, మీ పిల్లలకు మరియు మీ కుటుంబ సభ్యులకు కావలసిన వస్త్రాలను కొనుగోలు చేసి ఈ సంక్రాంతి సంబరాలను మరింత ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానము పలుకుతోంది మీ అభిమాన ఆనంద. మన్నికైన వస్త్రాలకు ఎన్నికైన వస్త్ర నిలయం ఆనంద. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, చర్చి వీధి, చిత్తూరు. ఆనంద లైఫ్ స్టైల్, హై రోడ్, చిత్తూరు. ఆడి మాసం పౌర్ణమి వేడుకలు శ్రీ అంకాళ పరమేశ్వరి ఆలయంలో వైభవోపేతంగా కొనసాగాయి. పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పాలాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. పాలాభిషేకం కార్యక్రమానికి ముందు పాలకలశాలను కట్టమంచి శ్రీ వినాయక స్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పోటెత్తారు. అనంతరం అమ్మవారి నామస్మరణలతో పాలకలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి బెస్త వీధిలో వెలిసిన శ్రీ అంకాళ పరమేశ్వరి ఆలయంలో కొలువుదీరిన అమ్మవారికి వేడుకగా క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాది పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కుమార్, ధర్మకర్త కెఎం కుమార్ తదితరులు పాల్గొన్నారు. Oh!
తిరుమల శ్రీవారిని ఈరోజు నైవేద్య విరామ సమయంలో పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు గావించి రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ అవకాశం నాకు వచ్చింది. దేవుడికి సీఎం గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఈ అవకాశం మంచిగా ఉపయోగం చేసుకొని వచ్చిన భక్తులకు మంచి సౌకర్యం చేసి వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అయిన విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. బోర్డుని కలిపి ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాల సేకరణలో చిత్తూరు జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడానికి అధికారులు కృషి చేయాలి. జిల్లా సంయుక్త కలెక్టర్ పి శ్రీనివాసులు. కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే దివ్య మార్గం, లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి జస్టిస్ ఐ కరుణ్ కుమార్. రానున్న సార్వత్రిక ఎన్నికలకు పోలీసులు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండాలి, ఏఆర్ అదనపు ఎస్పీ నాగేశ్వరరావు. అధిక మాసం నేపథ్యంలో ఈసారి తిరుమల క్షేత్రంలో 2 బ్రహ్మోత్సవాలు, టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సికేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.